వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ టీడీపీ పాలనలో తెలంగాణ రైతులు దగాపడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు రైతులపై మోసలు కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని, గతంలో చేసిన పాపాలకు క్షమాపణలు చెప్తే రైతులు కాంగ్రెస్ నేతలను క్షమిస్తారని అన్నారు. తద్వారా వచ్చేటువంటి రబీలోనే 2,65,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంతో పనిచేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా కనీసం అర్థం చేసుకోకుండా అసత్యాలను ప్రచారం చేసే పనిలో పడ్డారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మొన్న మాట్లాడినటువంటి జైపాల్ రెడ్డి గారు. జైపాల్ రెడ్డి గారి మాటలు చూస్తూ ఉంటే అబద్ధాలని పదే పదే చెప్పి ఈ ప్రభుత్వం రైతులని పట్టించుకోవడం లేదు అని ఒక ప్రచారం చేయడానికి ఒక గ్లోబల్ కార్యకర్తగా పనిచేస్తున్నట్టుగా ఉంది తప్ప మరోటి కాదు. 90% మేమే ప్రాజెక్టు కంప్లీట్ చేసినాం, 10% చేసినటువంటి మీరు మీ పేరుని బాగా ప్రచారం చేసుకుంటున్నారు అని చెప్పేసి జైపాల్ రెడ్డి గారు మాట్లాడతారు.